కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా మా మీద ఆరోపణ చేయలేకపోయింది, ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని చిన్న స్టేట్మెంట్ అయినా మా రాజకీయ ప్రత్యర్థులైనా ఇచ్చిండ్రా. పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో అద్భుతమైన పరిపాలనకు సింగిల్ కేసు ఏదైనా పెట్టినామా మేము? ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తలేరా? గతంలో కానీ ఇప్పుడు కానీ తెలంగాణలో అట్లాంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయి? జరగకపోతే బాగున్నట్ట బాగలేనట్ట? బాగున్నదాన్ని ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము. 17 సీట్లు ఓడిపోయి 8 సీట్లలో డిపాజిట్లు పోయి 14 సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనువిప్పు కలగలేదు. ప్రజల తప్ప అన్నట్టుగా మాట్లాడుతుండే వాళ్ళకు ఓట్లు లేకపోవడం. శాసనసభ ఎన్నికలలో 37.5% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా 16% ఓట్లకు పడిపోయింది. కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీ కోట్లు వేసారు. సిరిసిల్లల బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో? సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి? వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా, ఆడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా? మొన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కాడుకు వచ్చింది. తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నమ్ముతారా? గదే ఇది పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాం, కడుపులో జోరుతాం, కాళ్ళ సందులో దూరుతాం, ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం. ఇదే కదా పనికిమాలిన ఆలోచనలే కదా. ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీకి రమ్మంటే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలు కావు అనిస్తే రాడు, రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడానికి మైక్ ఇవ్వాలంట. సిగ్గునాదా? ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడైనా ఈ సాంప్రదాయం ఉందా? కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు 10 మమ్మల్ని ఎప్పుడన్నా పిలువనన్నా పిలిచిండా? మేము ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున 10 ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సముచితమైన గౌరవం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నుంచి అధికారికంగా మేము ఆహ్వాన పత్రిక పంపించినాం. ఏమాత్రం తెలంగాణ ఉద్యమ సోయి కేసీఆర్ గారికి ఉండి ఉంటే వారు అక్కడికి వచ్చి హుందాగా కూర్చొని 10 పూర్తి చేసుకుంటున్న తెలంగాణ సంబరాలలో పాల్గొని ఉండేవాడు. తెలంగాణ సంబరాలలో పాల్గొననోడు, ప్రజలు ఎన్నుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయాలనుకునేటోడు ఏ రకంగా ఆయన తెలంగాణ బాగా కోరుకుంటుండు? అంటే స్వార్థము, దోపిడీ, కుటుంబానికి అన్నీ ఉండాలన్న కోరిక, ఇవన్నీ ఎల్లకాలము వాళ్ళని బతికించవు. మీకెట్లా చెప్తాం? షేర్నాకి ఎట్లయినా మీకే చెప్తాం.